సునీల్ అనగానే అతను చేసిన కామెడీ రోల్స్ గుర్తుకొస్తాయి. ఇకపై మాత్రం సునీల్ అనగానే భయం మొదలవుతుంది. ఎందుకంటే రాను రాను సునీల్ భయంకరమైన విలనికి క్యారెక్టర్స్ గా మారుతున్నాడు. టాలీవుడ్ దాటి సునీల్కు విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు సునీల్. సునీల్ అనగానే ఒకప్పుడు కామెడీకి క్యారెక్టర్స్, ఆ తర్వాత హీరోగా మారి సర్ప్రైజ్ చేశాడు. కొంతకాలం సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ హాస్య నటుడిగా టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు. నిన్నగాక మొన్న రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లోను చిరు పక్కన నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. కలర్ ఫోటోలో విలని, అలాగే పుష్ప 2లో మంగళం శ్రీను విలని సునీల్ కెరీర్ను మరో టర్న్ తీసుకునేలా చేశాయి. ఇప్పుడు సునీల్ విలనీకి పాన్ ఇండియా మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. కోలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో సునీల్ ప్రతి నాయకుడిగా నటించబోతున్నాడు. కార్తీక్ కొత్త చిత్రం జపాన్ లోను, శివ కార్తికేయన్ మావిరన్ లోను సునీల్ విలని హైలైట్ గా నిలవనుంది. ఇదే స్పీడ్ లో పుష్ప 2లోను మరోసారి విలన్ రోల్ చేయనున్నాడు సునీల్. ఈ సినిమా షూటింగ్ మరో 2 వారాల్లో బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. అక్కడ దట్టమైన అడవుల్లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడు సుకుమార్. బ్యాంకాక్ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయట. పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా ఎంత బిజీ అయినా సరే తెలుగులో మాత్రం తన ప్రయోగాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాను అంటున్నాడు సునీల్.